ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ మీటర్ నేను వస్తున్నానండి. అంటే నేను ఏం మాట్లాడలా, అకారణంగా తిట్టాడు, నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది, ఎమ్మెల్యే మహా తిమ్మిరిగా ఉంది, నోటి దోల ఎక్కువైపోయారు. ఇది అప్పట్లో ఆయన ఇచ్చిన కౌంటర్ అండి. వచ్చిన తర్వాత ఇంకా గట్టిగానే మాట్లాడారు, ఇంకా చాలా బైట్స్ ఉన్నాయి. ప్రతీకారం చూడాలా ఇక్కడ నిజంగా ఇవాళ జరిగిన దాడులు, అది కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడికి సంబంధించి అక్రమ నిర్మాణం అంటూ వెళ్ళి అక్కడ కూల్చివేసే ప్రయత్నం చేయడం, ఈయన అక్కడికి వెళ్తే అడ్డుకోవడం మొదలైనయ్య తరహా రాజకీయాలు. అంటే ప్రతీకారం అయితే జనసేనకి సంబంధించినటువంటి నాయకులను ఎవరినన్నా, ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళదేమో ద్వారంపూడి ఇంటి మీదకి ఆందోళనకి వెళ్ళినప్పుడు జరిగిన దాడి కదా, వాళ్ళు వచ్చి జనసైనికుల మీదనో జనసేన కార్యకర్తల మీదనో దాడి చేయలేదు. ద్వారంపూడిని ఇంటికి ముట్టడించారు, వీళ్ళందరూ తిట్టారు అని, అంటే కొంచెం భూత పదం వాడేట్గా తిట్టారని వెళ్ళి అప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. తర్వాత ఇమీడియట్ గా తెలిసింది ఈయన వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు జరిగింది. అది విషయం వేరు, ఇది విషయం వేరు. ఒకటి ద్వారంపూడి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఇద్దరికి కూడా ఉంది, తెలుగుదేశానికి జనసేన మెయిన్. అవును, ఒకటి జనసేన పవన్ కళ్యాణ్ ఆ తరహా దుర్భాషలు, అట్లాగే చంద్రబాబుని కుటుంబంతో మాట్లాడింది ఆయనే, ఆ ఇద్దరి కోపానికి పరిష్కారం ఇది అంతే. బేసిక్గా ఆస్తుల ధ్వంసం అన్నటువంటి కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు జనసేన వాళ్ళదో తెలుగుదేశం వాళ్ళదో ద్వారంపూడి అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు ఎవడైనా కూలిపిచ్చారా, లేదా ధ్వంసం చేయించారా, లేదు ప్రొక్లైనర్లు వాడారా, లేదు కదా. అప్పుడు జరిగింది నోటి దోల, అదే అవును, దానికి నోటికి ఇటు నోటి పని ఉన్నది. అంటే ఆ నోటిదోలకే మూల్యం అంటున్నాను, అదే